नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। गत ఏడాది కాలంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంక్ పై మారిటోరియం విధిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఎస్ బ్యాంక్ డిపాజిటర్లు 50,000 మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రభావంతో నెల రోజుల పాటు ఎస్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ మారిటోరియం విధించినట్లయింది. మరోవైపు ఎస్ బ్యాంక్ కార్యకలాపాలను టేక్ ఓవర్ చేసేందుకు ఎస్బీఐ, ఎల్ఐసి సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ వద్ద 2.09 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఈక్విటీలో రీటైల్ ఇన్వెస్టర్లకు 44% వాటా ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో శుక్రవారం ఇంట్రోడేలో ఎస్ బ్యాంక్ 85% పైగా నష్టపోయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి 5.55కు పడిపోయింది. బ్యాంకుకు చెందిన ప్రతి ఖాతాదారుడి సొమ్ము సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్తో మాట్లాడానన్నారు. ఈ అంశంలో సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్బీఐ కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు. ఐఎమ్ ఇన్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ ది ఆర్బీఐ ఇస్ ఫుల్లీ సీస్డ్ ఆఫ్ ద మ్యాటర్ అండ్ హస్ అష్యూర్డ్ దట్ దే విల్ గివ్ ఎ క్విక్ రెసల్యూషన్. ఐ వాంట్ టు ఆల్సో అష్యూర్ ఎవ్రీ డిపాజిటర్ దట్ దేర్ మనీ షల్ బి సేఫ్. దేర్ మనీస్ ఆర్ సేఫ్. ఐ వాంట్ టు అష్యూర్ ఎవ్రీ డిపాజిటర్. I am constantly in touch with Reserve Bank and the steps that are taken in the interest of the depositors, the bank and the economy. ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఎస్ బ్యాంక్ పై మారిటోరియం విధించడంతో ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్ భారీ కరెక్షన్ కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 721 పాయింట్లు, నిఫ్టీ 212 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 1346 పాయింట్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డి స్లాబ్స్ 8.05%, సిప్లా 7.46, సన్ఫార్మా 7.25, ఐశ్వర్ మోటార్స్ 7.19% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఎస్ బ్యాంక్ 52%, టాటా మోటార్స్ 11.43, ఎస్బీఐ 10.98, ఇండస్ ఇండ్ బ్యాంక్ 8.81% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండవచ్చు, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ గనక చూసినట్లయితే ప్రముఖ ఇండియాస్ ఫోర్త్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ యొక్క బోర్డుని ఆర్బీఐ సూపర్ సీడ్ చేస్తూ మరియు ఎస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మొరటోరియం విధించడంతో ఈ స్టాక్ ఎక్కువ వాలటాలిటీకి గురవటం మనం అబ్జర్వ్ చేస్తాం. స్టాక్ నియర్లీ 80% దాకా కరెక్ట్ అయ్యి 50% లోలో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తాం. శుక్రవారం రోజు ఈవినింగ్ ఆర్బీఐ మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎస్ బ్యాంక్ని కి ఒక రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఇవ్వడంతో మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కింద 49% ఎస్ బ్యాంక్లో స్టేక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ స్టాక్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా మరియు హై రిస్క్ దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎస్ బ్యాంక్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా దాని యొక్క ప్రభావం మిగిలిన ఫైనాన్షియల్ స్టాక్స్, మిగిలిన ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్ మీద, ఎన్బిఎఫ్సి స్టాక్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆర్బీఐ ఒక కాంక్రీట్ ప్లాన్తో ఒక రీకన్స్ట్రక్షన్ ప్లాన్ వచ్చేదాకా వచ్చే వారం కూడా ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ ఒడిదుడుకులకి లోనవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గ్లోబల్ మార్కెట్స్లో నెలకొని ఉన్న వాలటాలిటీ దృష్ట్యా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్లో కూడా ఒక అన్యూజువల్ వాలటాలిటీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్కి మంచి టైంగా మేము భావిస్తున్నాం. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో అత్యధిక కేర్ఫుల్గా ఉండటానికి ఉండటం మంచిది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేది కొన్ని రోజులు మార్కెట్లో ఆపి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేయడానికి ఈ మార్కెట్లో వస్తున్న వాలటాలిటీని ఇన్వెస్టర్స్ సద్వినియోగపరచుకుంటే కనుక నెక్స్ట్ రానున్న 2-3 ఇయర్స్లో ఈ గ్లోబల్ ఇష్యూస్ కానీ కరోనా వైరస్ ఇష్యూస్ కానీ మొత్తం క్లియర్గా అయిపోయి ఒక మంచి పోర్ట్ఫోలియోని
కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ కి మంచి అవకాశంగా మేము ప్రస్తుతం భావిస్తున్నాం. మనం డేటాను కనుక అనలైజ్ చేసినట్లయితే గత కొన్ని రోజులుగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ లో నెట్ సెల్లర్స్ కింద మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ని ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్స్ కు సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేవి ఇండియన్ మార్కెట్స్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ లో వస్తున్న మార్పుల దృష్ట్యా ఇండియన్ మార్కెట్ లో నెట్ సెల్లర్స్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్ లో ఒక నెట్ సెల్లర్స్ కింద ఉంటారో మార్కెట్స్ మీద ఆ ప్రభావంతో వాలటాలిటీ అనేది మార్కెట్ లో ఎక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ కొన్ని ఫేమస్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ కానీ నెట్ బయర్స్ గా ఉండటం మనం మార్కెట్స్ లో అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్లనే మార్కెట్స్ ఎక్కువ వాలటాలిటీకి లోన్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ వాలటాలిటీ అనేది కొన్ని వారాల కంటిన్యూ అవడానికి అవకాశాలు ప్రస్తుతం ఎక్కువగా కనబడుతున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ 26.54 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఆర్థిక మూలాలు కలిగిన ఈ కంపెనీ ఈక్విటీ వాటాలను దక్కించుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. దీంతో క్యూఐబీ పోర్షన్లో 57.18 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 45.23 రెట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.5 రెట్లు, ఉద్యోగుల వాటాదారుల నుంచి 25.36 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఇష్యూ సైజ్తో పోలిస్తే 26 రెట్లకు పైగా బిడ్లు రాగా వాటి విలువ దాదాపు 2 లక్షల కోట్లుగా ఉంది. 750 నుంచి 755 రూపాయల ధర శ్రేణితో వచ్చిన ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి 10,355 కోట్లు సమకూర్చుకోనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మందగమనం పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో వృద్ధి రేటు మరింతగా తగ్గనుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడులు ఎక్కడ చేయాలి అనే అంశం అందరికీ సందిగ్ధంగానే ఉంటుంది. గత ఏడాది కాలంలో అల్ట్రా హైనెట్ ఇండివిజువల్స్ అంటే ఏడాదికి $30 మిలియన్ ఉంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు, ముఖ్యంగా మన దేశంలోని కుబేరుడైతే ఈక్విటీలో పెట్టుబడులు చేయడానికే ఇష్టపడుతున్నారని నైట్ ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం ప్రాపర్టీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం మన దేశంలో $30 మిలియన్ కంటే అధికంగా ఆదాయం కలిగిన వారు దాదాపు 7,000 మంది ఉండగా రాబోయే 5 ఏళ్లలో అంటే 2024 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానుందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2020 తెలిపింది. సీలింగ్ ఫ్యాన్స్ విభాగంలోకి ప్రవేశించినట్టు హిందవేర్ అప్లయన్స్ పేరుతో గృహోపకరణాలు అందించే సుమానీ హోమ్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది. హిందవేర్ స్నోక్రెస్ట్ బ్రాండ్ కింద ప్రీమియం, డెకొరేటివ్, క్లాసిక్ కేటగిరీల కింద 6 మోడల్స్ను హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల చేసినట్టు కంపెనీ సీఈఓ రాకిల్ కౌర్ తెలిపారు. 1499 రూపాయల నుంచి 2,999 రూపాయల ధరలు శ్రేణిలో ఈ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. వచ్చే 3-4 నెలల్లో టేబుల్ ఫ్యాన్లు, ఎగ్జాస్ట్, వాల్ ఫ్యాన్లను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. And the prices are starting from $1,499 to $2,999. And through this launch of the fans, we have launched the 7th category in the business of consumer and kitchen appliances. And so we are very confident that this market is pretty big. And we want to register a 5% market share in the next 3 to 4 years to be amongst one of the leading players in this category also. So I think, yes, Somani Home Innovation Limited is listed at both NSE and BSE. And our intention from the day one has been to bring more innovation and bring more disruption in the products the consumer is using. We consistently innovate our products so as to make the lives of our consumers easier and simpler so that they get connected to our products in a much better fashion. Adripoye designs super feature lato Hyderabad market loki RV300, RV400 పేర్లతో 2 కొత్త మోడల్స్ను విడుదల చేసినట్టు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ ఇంటర్కెల్ఫ్ ప్రకటించింది. మై రివోల్ట్ ప్లాన్తో భాగంగా 2,999 రూపాయలు చెల్లించి RV300ను, 3,999 రూపాయలు చెల్లించి RV400ను కొనుగోలు చేయవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాలి. మై రివోల్ట్ ప్లాన్ కింద 1.5 లక్షల కిలోమీటర్ల వరకు పరిమితి బ్యాటరీ వారంటీని అందిస్తున్నట్టు కంపెనీ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. ఫుల్ ఛార్జింగ్తో గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని రివోల్ట్ హబ్లో ఈ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయని,
త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని షోరూంలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాహుల్ శర్మ చెబుతున్నారు. ఆర్వీ 400 ఇండియాకి పెళ్లి ఎలక్ట్రిక్ 4G ఎనేబుల్డ్ AI బైక్ హై, స్మార్ట్ బైక్ హై, కనెక్టెడ్ బైక్ హై, ఆర్ ఎలక్ట్రిక్ బైక్ హై. సింగల్ చార్జ్ కి అందర్ 150 కిలోమీటర్స్ చల్తీ హై, ఆర్ చార్జ్ కర్నే కే లియే సిర్ఫ 3.5-4 ఘంటే మే హీ చార్జ్ హో జాతీ హై. సో సూపర్ ఫాస్ట్ బైక్ హై, 0 to 60 జో హై 7-8 సెకండ్ మే పహుంచ్ జాతీ హై. సో ఐ థింక్ not think this is the best electric product you can buy in this country. Features, as I said, multiple features. This is a smart bike, connected bike, so 4G bike hai. Iske andar geo fencing ka feature hai. Geo fencing is because pura bike jo hai wo app se chalta hai. Uske alawa, apart from geo fencing, as I said, this is a smart bike, so bike location kar sakte hain iske andar, because all jo bhi smart product hai. So is tarike se bahut sare iske andar smart feature hai. Business weekend lo ipudu short break teeskundam. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఆంధ్రప్రదేశ్లో వెల్స్పెన్ ఫ్లోరింగ్ విస్తరణ చర్యలు చేపట్టింది. కాకినాడతో పాటు కర్నూలులో వెల్స్పెన్ ఫ్లోరింగ్ షోరూంలు ప్రారంభమయ్యాయి. ఆర్కిటెక్ట్స్తో పాటు నిర్మాణ రంగంలోని డిజైనర్లకు ఉపయోగకరంగా ఈ షోరూంలలో పలు ఉత్పత్తులను వెల్స్పెన్ ఫ్లోరింగ్ అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్లో వెల్స్పెన్ ఫ్లోరింగ్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా కాకినాడలోని రాయుడుపాలెంలో వెల్స్పెన్ ఫ్లోరింగ్ కొత్త షోరూం లాంచ్ అయింది. పిఠాపురం రోడ్డులో ఉన్న పాన్ సెరామిక్స్ లో క్లిక్ లాక్ టైల్స్, కార్పెట్ టైల్స్, బ్రాడ్లూమ్ ఫ్లోరింగ్, గ్రీన్ ఫ్లోరింగ్, ప్యూసియన్ ఫ్లోర్ ఉత్పత్తులు ఈ షోరూంలో అందుబాటులో ఉంచుతామని వెల్స్పెన్ ఫ్లోరింగ్ తెలిపింది. కాకినాడ ప్రజలందరూ ఒకేసారి ఈ షోరూంను సందర్శించి తమకు కావాల్సిన ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వేర్ కస్టమర్ క్యాన్ చేంజ్ ది ఫ్లోర్ ది వే దే వాంట్ విత్ మచ్ ఈజ్. సో వీ విల్ బి హ్యావింగ్ 4 ప్రొడక్ట్స్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ అస్ క్లిక్ అండ్ లాక్. ది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఈస్ అ స్టోన్ పాలిమర్ కంపోజిట్. ఇట్స్ హ్యావింగ్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ స్టోన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ పాలిమర్ అండ్ వీ హ్యావ్ అ గ్రీన్ గ్రాస్, artificial grass, and we also have a carpet and a wall to wall broadband carpets. ఇక్కడ మా వెల్స్పెన్ ఫ్లోరింగ్ ద్వారా ఇక్కడ మేము మీకు 4 ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకటి క్లిక్ అండ్ లాక్ టైల్స్. క్లిక్ అండ్ లాక్ టైల్స్ అంటే దీనికి ఎటువంటి సిమెంటు లేదంటే పుట్టి కానీ గ్రౌటింగ్ కానీ ఎటువంటిది అవసరం లేకుండా ఇది మీరు మీ ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ మీదనే మీరు దీన్ని పెట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మేము గ్రాస్ ఇస్తున్నాము, ఆర్టిఫిషియల్ గ్రాస్ బ్యూటిఫికేషన్ పర్పస్ కోసం, మీ ఇంటీరియర్ పర్పస్ కోసం. కార్పెట్ టైల్స్ని కూడా ఇస్తున్నాం మీ కమర్షియల్ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ పెట్టుకోవడానికి. అండ్ అటువంటి మేము బ్రాడ్లూమ్ కార్పెట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇక కర్నూలు వాసులకు కూడా వెల్స్పెన్ ఫ్లోరింగ్ తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. కల్లూరు మండలంలోని దేవేంద్రనగర్లో శ్రీగుణ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ పేరుతో ఏర్పాటైన ఈ షోరూంను ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ షోరూంలో వెల్స్పెన్ ఫ్లోరింగ్ కు సంబంధించిన అన్ని ఉత్పత్తులు లభించనున్నాయని, ఈ అవకాశాన్ని కర్నూలుతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కర్నూలు నగరంలోనే మొట్టమొదటిగా అన్ని కూడా బిల్డింగ్ కావాల్సిన అన్ని పరికరాలు ఒకే చోట దొరికే విధంగా, లభ్యమయ్యే విధంగా ఇక్కడ ఇల్లు షోరూమ్ పెట్టడం కూడా జరిగింది. గతంలో ఒక ఇల్లు కట్టాలంటే 3 ఏళ్ళు పట్టేది, మళ్ళీ ఈ మెటీరియల్స్ ద్వారా కేవలం 3 నెలల లోపల ఇల్లు కట్టుకోవడానికి వీలవుతుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే కర్నూలులో అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ ఒకే చోట దొరికేలాగా, తర్వాత అన్ని కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఒకే చోట దొరికేలాగా ప్లాన్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఇన్నోవేటివ్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వెల్స్పెన్ ఫ్లోరింగ్ అనే ఇన్నోవేటివ్ ఫ్లోరింగ్ని మేము కర్నూలుకి తీసుకురావడం జరిగింది. దానికి సహకరించిన వెల్స్పెన్ టీమ్కి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ సదావకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు, కర్నూలు డిస్ట్రిక్ట్ జిల్లా ప్రజలు ఉపయోగించవలసిందిగా నేను కోరుతున్నాను.
ఇంటీరియర్ ఫ్లోరింగ్ డిజైన్స్ కు డిమాండ్ పెరగడంతో తమ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో పలు సరికొత్త షోరూంలను విస్తరిస్తున్నామని కాస్మో డ్యూరబుల్స్ ఎండీ హరినాథ్ బాబు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలో శ్రీగుణ ఇన్ఫ్రా మహేశ్వర్ రెడ్డి గారు ఎండీగా వ్యవహరిస్తున్న కంపెనీ సుమారుగా 9 నెలల నుంచి ఈ కంపెనీ రన్ అవుతుంది. ఒక చక్కటి పరిసరాన్ని ఒక చక్కటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 8 నుంచి 9 వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక టోటల్ బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఒకటే చోట లభించినట్టుగా ఇప్పటివరకు కర్నూలులో ఇట్టటివి ప్లేస్ లేదు. ఇది ప్రప్రథమం. దీనికి ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్, బిల్డర్స్, తర్వాత ఇండివిజువల్ కస్టమర్స్ ఫ్యామిలీతో వచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇట్లాంటి షోరూమ్ ఏర్పాటు చేయటం అనేది కర్నూలు పట్టణానికి ఒక మంచి అవకాశం. ఈ షోరూమ్ ద్వారా క్వాలిటీ మెటీరియల్ ను ప్రజలకు అందించడం జరుగుతుందని ఆయన అంటున్నారు. గృహాన్ని అత్యంత నూతనంగా సుందరంగా అలంకరించుకునే వెల్స్పెన్ ఫ్లోరింగ్ కు చెందిన అధునాతన గృహోపకరణాలను ఈ షోరూంలలో వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. రియాల్టీ రంగంలో అల్ట్రా ఫ్రేమ్ ప్రాజెక్టులను చేపడుతూ ఇండస్ట్రీలోనే వేగంగా ఎదుగుతూ కస్టమర్లతో రియాల్టీ రంగ నిపుణులతో శభాష్ అనిపించుకుంటోంది వాసవి గ్రూప్. కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందిన వాసవి గ్రూప్ హైదరాబాద్ లో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ నిర్మించిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆ ఏరియాకే ల్యాండ్ మార్క్ అయ్యేలా నిలుస్తూ కస్టమర్లు విశ్వసించే స్థాయిలో గుర్తింపు సంపాదించింది. వాసవి గ్రూప్ సిల్వర్ జూబ్లీ ఇయర్లో స్పెషల్గా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్ట్, హఫీజ్పేట్లో డెవలప్ చేస్తున్న వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ మొత్తం 16.5 ఎకరాల్లో అత్యంత విలాసవంతంగా వాసవి లేక్ సిటీని భారీ టౌన్షిప్లా డెవలప్ చేసేలా వాసవి గ్రూప్ ప్లాన్ చేస్తోంది. లేక్ సిటీ ప్రాజెక్టులో మొత్తం 13 టవర్లలో 1845 లగ్జరీ ఫ్లాట్స్లను నిర్మించబోతున్నారు. క్వాలిటీ డ్యూరబిలిటీకి మారుపేరుగా నిర్మాణం చేపడుతున్న వాసవి గ్రూప్ కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ గా గుర్తింపు పొందుతూ ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్ చేస్తోంది. ఆఫీస్ ఫీట్ లో తలపెట్టిన వాసవి లేక్ సిటీ విషయంలో పెద్ద ఛాలెంజ్ అయినా రాబోయే కొన్ని దశాబ్దాల వరకు అన్ని రకాల వసతులు ఉండేలా ప్లాన్ చేయడమే వాసవి లేక్ సిటీ ఆర్కిటెక్చర్ డిజైన్ లో హైలైట్. ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రదేశాలకు అత్యంత సమీపం కావడంతో లొకేషన్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఉండటంతో సిటీలోని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ అత్యంత సులభంగా ఉంటుంది. హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాస్ అన్నింటికీ కనెక్టివిటీ ఎంతో తేలికగా ఉన్న ఏరియాలో నిర్మాణం జరుపుకోనున్న వాసవి లేక్ సిటీ ఖచ్చితంగా హైదరాబాద్ రెసిడెన్షియల్ టౌన్షిప్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది. మా వాసవి గ్రూప్ సిల్వర్ జూబ్లీ ఇయర్లో స్పెషల్గా స్టార్ట్ చేస్తున్న ప్రాజెక్టులో వాసవి లేక్ సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆఫీస్పేట్లో డెవలప్ చేయనున్న వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ ఐటీ హబ్, హైటెక్ సిటీ వంటి హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాకు ఎంతో దగ్గరగా ఉంటుంది. మొత్తం 16.5 ఎకర్స్లో లగ్జరీస్గా వాసవి లేక్ సిటీ ఒక టౌన్షిప్లా డెవలప్ చేసేలా ప్లాన్ చేశాము. ఈ లేక్ సిటీలో 203 బిహెచ్కే ఫ్లాట్స్ను విత్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ఎమ్యూనిటీస్తో నిర్మించబోతున్నాము. ఈ ఒక్క ప్రాజెక్ట్లో 13 టవర్లలో 1845 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఒక్కో టవర్లో 15 ఫ్లోర్స్ ఉంటాయి. 1800కు పైగా ఫ్యామిలీస్కు సరిపడేంతగా ఇతర అన్ని ఎమ్యూనిటీస్ ఇండియాలో ప్లాన్ చేయడం లేక్ సిటీ విషయంలో పెద్ద ఛాలెంజ్. అయినా రాబోయే కొన్ని దశాబ్దాల వరకు అన్ని రకాల వసతులు ఉండేలా ప్లాన్ చేయడమే వాసవి లేక్ సిటీ ఆర్కిటెక్చర్ డిజైన్లో హైలైట్. అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా మా ప్రాజెక్టులు ఉంటాయని కస్టమర్లకు తెలుసు. వీటిలో ఈ లేక్ సిటీ లగ్జరీ హౌసింగ్ కేటగిరీలో ఉన్న అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్ నిర్ణయించాము. ఇందులో ఏర్పాటు చేయబోయే ఎమ్యూనిటీస్ కూడా అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీకి లొకేషన్ పరంగా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇలా హైలీ డెవలప్డ్ కమర్షియల్ ఏరియాస్ అన్నింటికీ కనెక్టివిటీ ఎంతో తేలిగ్గా ఉండే ఏరియా ఇది. మా ప్రాజెక్టులో వాసవి లేక్ సిటీ ఖచ్చితంగా స్పెషల్గా నిలుస్తుంది. లైఫ్లో జాక్పాట్ కొట్టాలంటే తప్పనిసరిగా జాక్పాట్ను అందించే ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేయాల్సిందే. మరి అలాంటి జాక్పాట్ ఇన్వెస్ట్మెంట్ వెతికి పట్టుకోవడం ఎలా అన్నదే అసలు సిసలైన ప్రశ్న. ఫ్లాట్స్లో పెట్టుబడి పెడితే అనేక మార్లు ఊహించిన దానికంటే అధిక అప్రిషియేషన్ లభిస్తుందని తెలిసిందే. అలాగని అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటి రిటర్న్స్ అందించలేవు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అప్రిషియేషన్ లభించాలంటే డెవలప్మెంట్కు
ఫుల్ స్కోప్ ఉన్న ప్రాంతాల్లోనే ఫ్లాట్లను కొనుగోలు చేయాలి. మరి అలాంటి ప్రాజెక్ట్స్ అందించడంలో సద్గురు హోమ్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఫ్యూచర్ హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రంగా మారనున్న ఆదిభట్లకు సమీపంలో రంగారెడ్డి కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి చేరువలో జాక్పాట్ సెంట్రల్ కొంగర్ కలాన్ ప్రాజెక్టును సద్గురు హోమ్స్ డెవలప్ చేసింది. ఫ్యూచర్లో కస్టమర్లకు జాక్పాట్ అందించే లక్ష్యంతో డెవలప్మెంట్ హెవీ స్కోప్ ఉన్న ఏరియాలలో ప్రాజెక్టులు చేపడుతున్న సంస్థ సద్గురు హోమ్స్ కొంగర కలాన్లో అభివృద్ధి చేస్తున్న జాక్పాట్ సెంట్రల్ కు టీసీఎస్ లాజిస్టిక్ హబ్, గోల్డ్ రిఫైనరీ వంటి అనేక సంస్థలకు చేరువగా ఉండటాన్ని అద్భుతమైన లొకేషన్ అడ్వాంటేజ్ గా చెప్పాలి. ఇప్పటికే మొదటి ఫేజ్ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రెండో ఫేజ్కు సంస్థ శ్రీకారం చుట్టింది. శంషాబాద్ కు అతి కొద్ది సమయంలోనే చేరుకునే సదుపాయం ఉండటం, ఇక్కడ రాబోతున్న ఐటీ క్లస్టర్స్ ఈ ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో సిటీకి అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బెస్ట్ కనెక్టివిటీ ఏర్పడటంతో ఈ ప్రాంతం రెసిడెన్షియల్ హబ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ డెవలప్మెంట్ అనూహ్య స్థాయిలో ఉంటుందనే అంచనాలు ముందు నుంచే ఉండగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పలుమార్లు వెల్లడించింది. అందుకే కొంగర కలాన్లో సద్గురు హోమ్స్ డెవలప్ చేస్తున్న జాక్పాట్ సెంట్రల్లో ఒక్క ప్లాట్ సొంతం చేసుకుంటే ఫ్యూచర్లో జాక్పాట్ కొట్టేందుకు మార్గం సుగమమైనట్లే అనే అభిప్రాయం బలపడుతోంది. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.